శాస్త్రి బామ్ కేవలం 5 రూపాయల్లో అద్భుతం. ఆగస్టు 22007 వాకపల్లి గిరిజన గ్రామానికి చీకటి రోజది. 11 మంది అమాయక గిరిజన మహిళలపై అమానవీయ ఘటన జరిగిన రోజది. ప్రస్తుతం మనం విశాఖ ఏజెన్సీ జి మాడుగుల మండలంలో ఉన్న వాకపల్లి గ్రామానికి వచ్చాం. అదిగో వాకపల్లి. అక్కడికి వెళ్లి ఆ బాధితులతో మాట్లాడదాం, వాస్తవాలు తెలుసుకుందాం, రండి. రామారావు దొర వాళ్ళు వచ్చారు కదా, ఎక్కడది పైన ఇల్లు ఒకసారి చూపించరా ఎక్కడి నుంచి. పదహారేళ్ల క్రితం వాకపల్లిలో జరిగిన దారుణమైన ఘటన ప్రతి ఒక్కరి గుండెల్ని పిండేసింది. ఆ బాధితులకు బాసట ఏంటి, ఆ బాధితులకు న్యాయం జరుగుతుందా, ఇవే ప్రశ్నలు 16 ఏళ్లుగా మెదులుతూనే వచ్చాయి. ప్రస్తుతం మనం వాకపల్లి అత్యాచార బాధితులతో ఉన్నాం. ఆ రోజు ఏం జరిగింది, వాస్తవ పరిస్థితులు ఏంటి అడుగుదాం ఈ మహిళలతో మాట్లాడి. అమ్మ నమస్తే, ఏమైంది ఆ రోజు? ఏమైందంటే మా మగవారంతా మా ముగ్గురు మొత్తం పనులకు వెళ్ళిపోయినారు. పొలం పనులకు దుక్కులు కదా, కందులు విత్తే టైంకి 3 గంటలకు వెళ్ళిపోతే ఈ పోలీసులు ఏమో తెల్లవారు కోడి జామున 6 గంటలకు వచ్చినారు. ఉదయం ఆరు గంటలకు వస్తే నేనేమో గడ్డకు వెళ్తుంది, గడ్డకు వెళ్తుంటే గడ్డ దారి నుంచి అప్పుడు కొళాయిలు కూడా లేవు వాటర్సులు, అప్పుడు గడ్డకు వెళ్తుంటే అప్పుడు పడగొట్టేసి నాకు పాడుసేసేసినారు. పాడు చేసేస్తే ఇలాగ జరిగిపోయింది కదా అనేసి నేను ఊర్లోనే వచ్చేస్తాను. ఊర్లోనే వచ్చేస్తే అప్పుడు మా అక్క వారస చనిపోయింది కదా, దానికి ఏడుపు దిక్కులతోటి వచ్చి అక్క నాకు ఇలాగ జరిగిపోయింది అనేసి చెప్తాను. అంటే ఇప్పుడు చనిపోయిన మీ అక్క అవుతారు ఆవిడ, ఆవిడ కూడా ఆవిడపై కూడా ఘటన జరిగింది. అది పసుపు టొడ్డి నుంచి ఏమో కిందకి వస్తుంటే దానికి కూడా పసుపు టొడ్డి దారికి ఇలాగ పాడు చేసేసినారు. చెల్లె నాకు కూడా ఇలాగ జరిగిపోయింది అనేసి అన్నది. అంతే 11 మంది మొత్తం నాకు ఇలా జరిగింది, అంతే నాకు కూడా జరిగింది అని అలాగే చెప్పుకుంది మేము. అలాగని చెప్పుకొని మనము ఇలాగ ఉంటే ఒక్కడికి ఇద్దరికి ఇలాగ అత్యాచారం చేసి మేము లేదు అనేసి పోలీసులు అలాగంటారు. మనం దీనికి తెలుగు పరిస్థితి అని మనం తెలుగుపరిస్థితి. అప్పుడు డొమినయ్య దగ్గరే ఊరి పెద్ద మనిషి ఉన్నాడు కదా డొమినయ్య పనుల నుంచి వస్తున్నాడు. మీరు ఎందుకు వేడుపు దుక్కులు ఉన్నారంటే లేదు మా మగవారు ఇలాగ జరిగింది అంటే మా మగవాళ్ళేమో 9-10కి ఊరికి వస్తారు పనులకి పనులు ముగించుకొని. అప్పుడు వంట అయ్యు అంటే వంట ఎక్కడ తీస్తాము, మేము పెట్టలేము, మాకు పోలీసులు ఇలాగ చేసేసినారు అనేసి అంతిమ్. ఎలాగంటే మీకే ఇంటికి రానియ్యాము, మీరు బయట ఉండండి, మా పిల్లలకు కూడా మీకు ముట్టుకోవడానికి ఇయ్యమనేసి అన్నారు. మా ముగ్గురు మా ఆయనలు మా భర్తలు అలాగన్నారు. అలాగంతే సరేలే అంతిమ్నా తెలుగు పరిద్దాము, దీనికి ఒక్కడికి కాదు ఇద్దరికి కాదు కదా, మనం చూస్తే 11 మందికి ఇలాగ పాడు చేసేసినారా అని ఊరి పెద్ద మనిషి దగ్గర వెళ్తాము. పెద్ద మనిషి దగ్గర వెళ్తే అయ్యా మాకు ఇలాగ జరిగిపోయింది, పోలీసులు తప్పు చేసేసినారు, మా మగవాళ్ళు మా పిల్లలకి అంటవద్దు, మీరు ఇంటికి రానియ్యమనేసి మాకు తరమిస్తున్నారని అంతే. మేము ప్రెసిడెంట్ సర్పంచ్ దగ్గర నోర్మాతిలో వెళ్ళి మేము కలుసుకుంటున్నాము తెలుగు పరచడం కానీ అంతిమ్. ఎలాగనగా సరే పద నేను కూడా వస్తానని ఊరి పెద్ద మనిషి డొమినయ్య మా తోటి వచ్చేసినాడు నోర్మాతి. నోర్మాతి వెళ్తే సర్పంచ్కి చెప్పుకుంది, సర్పంచ్ ఏమో లక్కయ్య రాజారావు పాడర్లోని ఫోన్ చేసి ఇచ్చినాడు. పాడర్లోని ఫోన్ చేసి ఇస్తే లక్కయ్య రాజారావు వచ్చినాడు, ఈ జరిగిన చోటలంతా మొత్తం చూసి నిజమే జరిగింది అనేసి మాకు తీసుకెళ్లాడు. అప్పుడు ఆయన ఎమ్మెల్యే కదా, ఎమ్మెల్యే మాకు తీసుకెళ్లి అప్పుడు పివో కలాటరీ దగ్గర రిపోర్ట్లు పెట్టి సంతకము లేని ముద్రలు చేసి పివో కలాటరీ దగ్గర రిపోర్ట్లు పెడతాం. పెట్టిన తర్వాత ఏమో కేజెస్కి వెళ్ళిపోతాం. గిడ్డీశ్వర్ తీసుకెళ్ళింది, గిడ్డీశ్వర్ తీసుకెళ్ళి తే ఒక బస్సుకి ఎక్కి ఉంటాం. బస్సు నుంచే ఒక సలం నారాయణ బుడ్డాడు చీరలు బట్టలన్నీ మొత్తం కొన్నిచ్చినాడు. దీనికి మీరు వదిలేసి వస్తారమ్మా, మీకేం తెలియదు, వట్టిన వస్తారా అనేసి అన్నాక సరే బుడ్డాడు కొన్ని ఇచ్చిన చీరలు తీసుకెళ్తాము, మళ్ళా బట్టలు మొత్తం వగ్గేసి అవి కట్టుకొని మళ్ళీ తిరిగి వస్తాము. అప్పుడు మళ్ళా డొమినయ్య దగ్గరవే ఒక వారం రోజులు ఉండిపోతాము. ఆ వాడే గంజి నీళ్ళు ఇచ్చుకొని ఉన్నాడు. మా భర్తలు ఒప్పుకోరు, మిమ్మల్ని రానివ్వలేదు ఇంట్లోకి, ఇంటిలోకి రానివ్వలేదు, పిల్లలకి అంటనివ్వలేదు. ఆ
అయిపోయింది. ఎన్ని రోజులు పాటు అలా ఉన్నారు? వారం రోజులు. వారం రోజులు ఉంటే ఊరి పెద్ద మనిషి మాటలు పడతారు కదా వీళ్ళు, అప్పుడు వీళ్ళు కావాలని వెళ్ళలేదు. ఆ దోషుల్ని ముందు శిక్షించి తర్వాత న్యాయం చేయండి అండి. మీరు ఒక్కో పోలీసుల మీద మీరు మాత్రం ఇలాగ మీరు చెప్పాలి, వీళ్ళు కావాలని వెళ్ళలేదు కదా, ఎందుకు పిల్లలకి ఇలాగ చేస్తున్నారు, తమ తల్లిదండ్రులు ఒప్పుకోరు, కనవాళ్ళు ఇంటికి వెళ్ళడానికి సిగ్గు, మీటోటి ఉండడానికి సిగ్గు, మీరు ఒప్పుకోమంటే కనవాళ్ళు దగ్గర వెళ్ళడానికి సిగ్గు భయంతో ఇలాగ ఉంటుంటే మీరు ఎందుకు ఇలాగ చేస్తున్నారు, వీళ్ళు కావాలని వెళ్ళలేదు, మీరు మాత్రం పిలిపించుకుండు అనేసి ఊరి పెద్ద మనిషి అలాగ అన్నాడు. ఊరి పెద్ద మనిషి మాట పట్టుకొని ఇప్పుడు కులం కట్టుబట్టు చేసినారు. ఒక గొడ్డు గొర్రె తినేటి వారికి తింటారు కదా గొడ్డులు గొర్రెలు, అంతే మేము గొడ్డు అంటున్నాను కానీ ఆవులు పశువులు అంగడితే అంటారు కదా, అదానికి చేసి ఒక కళ్ళు అవి మొత్తం చేసి కులం కట్టుబడి చేసి మాకే ఇంట్లోకి తూర్పించినారు. ఒక ఆచారం చేసి అదొక పేడ కళలాగా దాన్ని వదిలి మళ్ళీ మిమ్మల్ని ఇంట్లోకి రానిచ్చారు. ఇంటిలోకి రానిచ్చారు, అప్పుడు ఇంటిలోకి రానిచ్చారు. ఇప్పుడు ఇప్పుడు దాకా కూడా మాకు ఇలాగ అప్పుడు నుంచి ఇప్పుడు దాకా పూర్వం నుంచి సోడవరం కోర్టులకు కూడా వెళ్ళామయ్యా, ఈ హైదరాబాద్ కోర్టుకు కూడా వెళ్ళాము, ఈ అరకువెల్లు అంటారు కదా అరకువెల్లు కోర్టులకు కూడా వెళ్ళాము, రాజశేఖరరెడ్డి దగ్గర అప్పుడు జరిగింది ఇది. అప్పుడే కాలు మొక్కితే అయ్యా మాకు ఇల్లగ జరిగిపోయింది, మాకు ఇల్లగ చేస్తావు మేము అమ్మ ఇక్కడు మనుషులు అనేసి కాలు మొక్కితేమి, సరేలమ్మ చూద్దాం చేద్దాం అన్నాడు. వెనక తిరిగి చూడలేదు, అలాగ తిరిగి కొని మేము మా బాధలు ఇంత ఇల్లగ చెప్పుకుంటున్నాము. మాకు ఎవరు నమ్మినా నమ్మకపోయినా మాకు కోర్టు మాత్రం నమ్మింది. మా తోటి ఉన్న వాళ్ళు వసుధ మేడం గారులు, రాజేంద్ర ప్రసాద్ గారు, రాజులు అన్నిటి వాళ్ళు, వసుధ ఎస్ఆర్పి గారులు, మొత్తం కృష్ణ సార్లు, రామందర వారులు, మీలంతా మొత్తం ఉన్నారు కాబట్టి మేము మాత్రం ధైర్యంగానే ఉంటాము. మాకు కోర్టు నమ్మేది కోసం ఖచ్చితమే శివానందరెడ్డికి మాత్రం శిక్షించుతుంది కోర్టు అనేసి మేము అంటున్నాం. శివానందరెడ్డి గారు అప్పుడు మీకు విచారణ అధికారి, ఆయన వచ్చి ఏమడిగేవాళ్ళు మీకు? అసలు ఏమి అడిగేవాళ్ళు అంటే వాడు తప్పు చేసినాడు కోసమే, తప్పు చేసిన వాడంతే ఇయ్యాడు, తప్పు చేసిన వాడు కోసమే ఒక్కొక్క మహిళలకు 5-10 లక్షలు ఇస్తానమ్మా, నేను మీకు న్యాయం చేయడానికి వచ్చి ఉన్నాను, మీ భర్తలకి చెప్పవద్దు, మీ పక్క ఇంటి వాళ్ళకు కూడా చెప్పవద్దు, మేము నీకు మీకే న్యాయం చేయడానికి వస్తేమి, ఒక్కొక్క మహిళలకు 5-10 లక్షలు ఇస్తాను అనేసి అన్నాడు. మాకు పసుపులు ఉన్నది, పసుపులు అమ్మేసి నీ 5 లక్షలకు మేము 10 లక్షలు కల్పిస్తాము, మేము డబ్బుల గురించి పెట్టడం లేదు, మాకు తిండి లేదు అని మేము తిండి గురించి పెట్టడం లేదు, మాకు ఇల్లు లేదు ఇల్లు గురించి మేము పెడుతున్నాము అనేసి మేము పెట్టడం లేదు, మాకు అన్యాయం జరిగింది కాబట్టి మాకు న్యాయం కావాలని మాకు మేము పెడుతున్నాము అనేసి. మీకు డబ్బులు ఇస్తామని మభ్యపెట్టినా కూడా మీరు కష్టజీవులు, మీరు పండించుకునే పంట అడవి తల్లి మీద మీరు ఆధారపడి బ్రతుకుతారు కాబట్టి న్యాయం ఎప్పటికైనా జరుగుతుందని ఆ రోజు మీరు ఆశించారు, అంతేనా? ఇప్పుడు ఆ రోజున 16 ఏళ్ల క్రితం ఈ సంఘటన జరిగిన రోజున ఆ ముందు నుంచి కూడా పోలీసులు, గ్రే హౌన్స్ పోలీసులు ఊళ్ళోనికి రావటం అది జరిగిందా? జరిగిందయ్యా, ముందు నుంచి కూడా అలాగే జరిగింది, కానీ ముందు వచ్చి వెళ్ళి పోయేటి వాళ్ళు వీళ్ళు అసలుకి వచ్చి ఏదైనా అడగకుండా వచ్చేసి అక్రతనంగా ఇలాగ అత్యాచారం చేసేసినారు, అదే మాకు బాధ. ఎవరికి చెప్పుకున్నా మా బాధలు ఎవరు ఏమి చేయలేరు కాబట్టి మాకు కోర్టు నమ్మింది, ఈ శివానందరెడ్డికి శిక్షించితే మాకు న్యాయం జరిగినట్టు లెక్క అంతే. ఆ రోజు మగవాళ్ళంతా కూడా కొండకి పనికి వెళ్ళిపోయారు, కేవలం మీరు మాత్రమే, ఆడవాళ్ళు మాత్రమే ఉన్నారు, అది కూడా అందరూ ఒకే దగ్గర ఉన్నారా అక్కడక్కడ ఉన్నారా? మగవారు కూడా ఎవరి పనికి వాళ్ళు చేసుకుంటారయ్యా, ఎవరి ఇంటికి వాళ్ళు మేము కూడా ఉంటాము, ఒక దగ్గర లేదు, ఇది నా ఇల్లు, ఇది మళ్ళా మా కూతురుది, మీందది మళ్ళా బారసుది, సిట్టమ్మది, లక్ష్మిది, అలాగా వేరే వేరే ఇల్లులు ఉన్నాం, మాకంతే ఈ ఇల్లుకే ఉంటుంది, ఈ ఇల్లుకే ఉండి ఇది ఊట నీళ్ళు అటు పక్క ఉన్నది తూర్పు, ఇది ఆగాసమం, ఈ భూదేవతి మొత్తం ఇది మొత్తం తూర్పు దచ్చ మొత్తం తెల్లవారు కోడి జామున మాకు పాడు చేసింది, మాత్రం మాకు అస్సలకి చూసింది, మనుషులకు చెప్పలేము కానీ ఇది ఆ భూదేవతి నోరు లేనిది, అది మనకి నమ్మింది కోర్టు కూడా ఇప్పుడు మాకు నమ్మింది. మగవాళ్ళు కాట పోలీసులకు ఒప్ప చెప్పేశాట, మగవాళ్ళు అట ఎటో డొంకకి పారిపోయినారు, అదే అత్యాచారం అని ఇచ్చి ఉన్నారు, ఇదంతా పచ్చి అబద్ధం అనేసి అంటున్నాడు. ఆ వాడు భార్యకి ఎక్కడన్నా జరిగితే వాడు భార్యకి పిల్లలు చెప్తేనే కదా తెలుస్తుంది, చెప్పకుండా తెలియాము కదా. నీవు ఏమి అనకు కానీ నీకు కూడా పైన వెళ్ళి ఉంటే నీకే ఎవడో తప్పు జరిగితే ఈ తప్పు జరిగిన తర్వాత ఇంటికి వచ్చి నీ భర్తకి చెప్తేనే కదా తెలుసుకుంటాడు. మీరన్నట్టు భూమి ఆకాశం పంచభూతాలే మీకు సాక్ష్యం అయ్యాయి తప్ప మీరు మా మీద ఇది జరిగింది అని మీరు భర్తలకు మాత్రమే చెప్పుకోగలిగిన పరిస్థితులు అప్పుడు మా భర్తలకే చెప్పుకుంటుంది, భూమి ఆకాశం అదే చూసింది కానీ
మాకు మనసులో మాత్రం ఎవరు కూడా చూడలేదు. మేము గుర్తుపట్టలేని పరిస్థితి మా అయితే కోడి జామున ఆరు గంటలకి సీక సీకటి కొంచెం ఉంటుంది కదా, అప్పుడు ఎవడాన్ని తెలుసు. వెనక పక్క నుంచి వచ్చి తబలాలు పట్టుకొని వెళ్తున్న వారికి పడదోసేసి పడసేసేస్తుంటే వారు మీరు ఏడిసితే కీరితే మీకే మాత్రం తుప్పాయిలు పట్టుకుని కాల్సిస్తామని బెదిరించి మా సీరలకి మాకే కాంతలు కట్టేసి మాకు ఇలా పాడుసేసినారు. కట్టేసినారు, కట్టేసి అలాగ పాడుసేసినారు. అప్పుడు వారు వెళ్ళిపోతుండగా సరే కొంచెం తెల్లవారిది అల్ల గుప్పకి చూసి తెల్లవారి తెల్లవారంగా సరే అప్పుడు చూస్తే పోలీసులు ఇలాగ తప్పు జరిగిపోయింది అని ఆ వారు వెంటనే వెళ్తే వారు తోనే వెళ్తే వెంటపడ్డారు వారు తోటే మేము వెళ్తే వారు తోటే నోరమాతి వెళ్తే మీరు ఇలాగ చేసినారు కదా అనేసి అంతే మొగ్గవాళ్ళు ఉంటే నరకేదు మోకోకూడదు పోలీసులకు. ఇప్పుడు దాకా కూడా మొగ్గవారంత పోలీసులకు చూస్తే నరకేదమ్మో మాండవాళ్ళకి ఇంత అమెకుడు మనుషులకు ఇలాగ చేసి ఇచ్చినారు అనేసి అంటారు. కానీ మాకే మాత్రం మీరు పోలీసులు భార్యలు, శాంతకు వెళ్ళిన పోలీసులు భార్యలు, చుట్టాలు వెళ్ళిన పోలీసులు భార్యలు, ఎక్కడ కనిపించిన వీళ్ళు మాత్రం పోలీసులు భార్యలు అనేసి అంటున్నారు. కానీ ఎవరు ఏమన్నా సరే కానీ ఇప్పుడు మాకు కోర్టు నమ్మిదని మేము కోర్టు ఆశతో మిమ్మల్ని అలా కూడా ఎగతాళి చేస్తున్నారు. అలా కూడా ఎగతాళి చేస్తున్నారు మేడం గారు. ఏమంటున్నారు, చుట్టాలు వెళ్ళినా మా కనవాళ్ళ దగ్గర వెళ్ళినా శాంతకి వెళ్ళినా ఏం చేసినా వీళ్ళు మాత్రం పోలీసులు భార్యలు అనేసి అంటున్నారు. అలాగే మేము సిగ్గుతో తలడించుకొని ఉంటాము కానీ ఇప్పుడు తల ఎత్తుకొని తిరిగితాము. మీరంతా ఉన్నారు పేదవాళ్ళంతా మొత్తం రాజేంద్ర ప్రసాద్ గారులు వసుధ గారులు మొత్తం వారు మా గురించి ఈ భూమి ఆకాశం మొత్తం కోర్టు నమ్మింది, పెద్ద కోర్టు నమ్మింది కోసం మేము కోర్టు మీద ఆశపడి ఉన్నాం. శివనందా రెడ్డికి మాత్రం శిక్షించండి. అప్పుడు తర్వాత మాకు న్యాయం జరిగినట్టే. ఈ గిరిజన మహిళలు ఎంతో ధైర్యం తెచ్చుకొని మాకు ఒక అన్యాయం జరిగింది. ఆ అమ్మ చెప్పినట్టు భూమి ఆకాశం మాత్రమే మాకు జరిగిన అన్యాయానికి సాక్ష్యాలు. అంతకుమించి చెప్పుకోవడానికి అంత టెక్నాలజీ ఉన్న ప్లేసులు కూడా కాదు ఇది. తెల్ల తెల్లవారు జామున వాళ్ళపైన అమానవీయ ఘటన జరిగినప్పుడు పరుగు పరుగును పెట్టి తమ భర్తలకి చెప్పుకోవడం, అక్కడి నుంచి కొంత వీళ్ళు వెలివేయబడ్డారనే చెప్పాలి. ఎందుకంటే గిరిజనులు అంటేనే గిరిజన గ్రామాలు అంటేనే చాలా కట్టుబాట్లు ఉంటాయి. ఏమా చిన్న తప్పు చేసినా ఇటు అమ్మ కన్నింటి వాళ్ళు కానీ భర్త కానీ ఎవరు క్షమించరు. కాకపోతే ఇక్కడ మీరు చేసిన తప్పు కాదు, మీరు కావాలని చేసిన తప్పు కాదు, ఎవరో చేసిన తప్పు. తర్వాత మీ ఆయన వాళ్ళు మీ భర్తలు మిమ్మల్ని ఇంట్లోనికి రప్పించిన తర్వాత వాళ్ళు మీకు ఎలా సపోర్ట్ చేశారు? నిజానికి ఇలాంటి విషయాల్లో భర్త ఎవరూ సపోర్ట్ చేయరు, కానీ చేశారు. 16 ఏళ్ల పాటు మీ వెనకాతలే ఉన్నారు మానవ హక్కుల సంఘాలు. మీరు చెప్పినట్టు రాజేంద్ర ప్రసాద్ గారు, లకే రామారావు గారు, ఇలా చాలా మంది ఉన్నప్పటికీ ముందు మీ కుటుంబం నుంచి మీకు ఒక మంచి ధైర్యం వచ్చింది మీరు కోర్టులకు తిరగడానికి. ఏం చెప్తారు? పెద్ద మనిషి చెప్పంగా మా భర్తలు కూడా పెద్ద మనిషి మాట చెప్పుకొని పోలీసులకు ఇప్పుడు నుంచి మా ఆడవాళ్ళకి అన్యాయం చేసిన వాళ్ళకి నరకేదాము ఊరికి రానియ్యము అనేసి అంటున్నారు. మాకు వీళ్ళంతా మొత్తం ఉన్నారు కాబట్టి మనకి భయం లేదు, మనం కూడా పోరాడదాము. ఇప్పుడు దాకా కాదు అప్పుడు దాకా చివరి దాకా మనం పోరాడదాము అనేసి అంటున్నారు. ఈ ఘటన జరిగిన తర్వాత నుంచి వాకపల్లి అంటేనే అందరిలో ఒక అంటే అక్కడ ఇక్కడ మీకు జరిగినటువంటి 11 మంది మహిళలకు జరిగిన అన్యాయం గురించి ప్రపంచం అంతా మాట్లాడుకుంది. తర్వాత కూడా పోలీసులు ఇక్కడికి రావటం ఏం చేస్తున్నారు? ఆ తర్వాత మిమ్మల్ని ఎలా చూస్తున్నారు? వస్తున్నారు కానీ మాట్లాడకుండా వెళ్ళిపోతారు. వాకపల్లి ఆడవారు అంతా పచ్చి దైద్యులు అనేసి వెళ్ళిపోతారు. కానీ నరకితం అంతం ఒక్కొక్కడు కానీ మిమ్మల్ని అంటూ ఉంటారు. మనమల్ అలాగా అంటున్నారు, ఎక్కడ తేలినా ఒక శత్రులంగా చూస్తారు. చాలా స్ట్రాంగ్ గా నిలబడ్డారు పోలీసులు. ఇప్పుడు ఏమైనా అంటే గనక తిరగబడేటటువంటి నైజం మీలో ఉంది. అలా మిమ్మల్ని ఎవరైనా గేలి చేసినప్పుడు, మిమ్మల్ని తక్కువ చేసి చూసినప్పుడు మీ సమాధానం ఎలా చెప్తారు? మేము కావాలని వెళ్ళలేదు, మాకే కదా ఇలాగ జరిగింది, మీకు అలాగ జరగలేదు కదా, మేము పోలీసులు తోటి మేము పోరాడుతాము, మాకెంత మా మహిళల సంఘాల వారంతా మొత్తమే ఉన్నారు, వారు తోటి మేము దెబ్బలాటాడుతాము, ఊరికి రానియము పోలీసులకు, మాకేదాన్ని అంతే నరకేస్తాం అనేసి అంటాం. కోర్టు తీర్పిచ్చింది కదా మొన్న, మీ పైన అత్యాచారం జరగటాన్ని మేము నమ్ముతున్నాం, కానీ సాక్ష్యాలు చూపించడంలో ఎవరైతే విచారణ అధికారి విఫలమయ్యాడు అతన్ని శిక్షించండి అని కోర్టు చెప్పినప్పుడు మీరు ఎలాగ ఫీల్ అయ్యారు? మీరు ఎలా దాన్ని తీసుకున్నారు? కోర్టుకి ధన్యవాదాలు. కోర్టు మాకు తల్లి,
అదే తండ్రి, అదే మా అక్క, మా చెల్లె, మా అన్నదమ్ములు, కోర్టు, మా తల్లి తండ్రిలంగా మేమున్నాం. మేము కోర్టు మాకు ఎలాగ నమ్మింది అలాగే ఆ దోషుల్ని కూడా శిక్షించాలి అని శివనందరెడ్డి ఉన్నాడు, ఆ వాడికి శిక్షించితే మాకే న్యాయం జరిగినట్టు. తప్పు చేసిన వారికి శిక్షించుతుంది, తప్పు చేయని వారికి న్యాయం చేస్తుంది. హైకోర్టు అంతే తక్కువ కాదు, మేము కోర్టు మీద మేము ఆశపడి ఉన్నాము, కోర్టు తప్పకుండా శిక్షిస్తుంది శివనందరెడ్డికి. మరొక బాధితురాలతో కూడా మాట్లాడదాం. ఇక్కడ వీళ్ళకి మనకి కమ్యూనికేషన్ ఏంటంటే, కొంతమంది మాత్రమే ఇటు సంతలకు వెళ్ళడం, పండించినవి అమ్ముకోవడం, ఆ క్రమంలో కొంత తెలుగు అయితే నేర్చుకున్నారు. వీళ్ళు కోందు భాష మాత్రమే మాట్లాడగలుగుతారు. బట్ వాళ్ళ ఆవేదనకి భాషకి అసలు సంబంధం లేదు కాబట్టి ఆమెతో కూడా మాట్లాడి అడిగి తెలుసు. చెప్పమ్మా, మీకు వచ్చిన భాషలోనే, కోందు భాషలో చెప్పండి ఏం జరిగింది. కోర్టు ఇచ్చిన తీర్పును మీరు ఎలా చూస్తున్నారు? నేటి మాకు కోర్టు నమ్మతే, కోర్టు నమ్మతే శివానందరెడ్డి, ఆనందరెడ్డి ఏమైనా శిక్షించి తిందే మాకు కోర్టు ఎదురు హెరికి. కోర్టుకి నమస్కారం. మిమ్మల్ని కూడా ఇంట్లోనికి రానివ్వలేదా అవి మీ పైన అత్యాచారం జరిగినాక? రాలేదు. హోడీకే అందరు ఆ భయం ఉప్పు ఆతరదే మాస్క మీరు కండికి కాలి ఆతరదే ఇళ్ళకి పోలీసులు ఆత తెరించి పక్కన పెట్టాసరి ఎస్టే నాయితి హా తబుడాతనొచ్చు పది రోజుల తకి మచ్చం గెంజే యూహి హీ మచ్చమి హియతీసి గొస్తమి ఎస్టేం జా ఓడే ఎల్లకే ఎల్కే చెకమన్నాయి జిహి మా బిల్లకి తెలుగు పరిచిదాం. మీ మీద ఒకరి మీద ఒకరు తెలియకుండానే జరిగింది కదా, ఒకరికొకరు ధైర్యం ఎలా చెప్పుకున్నారు ఆ రోజు? మేము ధైర్యం చెప్పుకున్నామయ్యా, ఇలాగే ఉంటే మనం పోలీసులు ఇలాగ చేస్తారు, ప్రతి ఊరికి ఇలాగ చేస్తారు, మనం ధైర్యం చేసుకుంటాము, మనం ఇలాగే పోరాడతాము పోలీసులు. కానీ 16 ఏళ్ల క్రితం పోలీసుల దుర్మార్గపు చర్య వల్ల మా 11 మంది ఆదివాసీ కోందు మహిళల జీవితాలపై చెరగని మచ్చ వేసింది, ముద్ర వేసింది అనేది ఈ బాధితుల ఆవేదన. 16 ఏళ్లుగా మాకు ఎక్కడైనా న్యాయం జరగకపోతుందా, మా గోడు ఎవరైనా వినకపోతారా, అత్యాచారం జరిగింది అని సిగ్గు విడిచి రోడ్డు పైన ధర్నాలు, రాస్తారోకోలు, రిలే దీక్షలు చేసి ఇప్పటికీ మేము న్యాయం పొందగలిగాము, పాక్షికమైన న్యాయం అయినప్పటికీ కూడా కోర్టు నమ్మటాన్ని వీళ్ళు పెద్ద అండగా భావిస్తున్నారు. ఏదైతే పోలీసులే అత్యాచారం చేశారు, వాళ్ళే నిందితులు అని నిరూపించటంలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ విఫలం అయ్యారు కాబట్టి వీళ్ళని బాధితులుగా నమ్ముతూనే పోలీసులను నిర్దోషులుగా విడిపిస్తూ, మరొకవైపు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్పై కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలతో కొంతవరకు వీలైతే బాధితులకు ఊరట లభించింది, మేము ఆనందంగా ఉన్నామని కూడా చెప్తున్నారు. కానీ ఇన్వెస్టిగేషన్ అధికారులు ఎవరైతే ఈ కేసులో దుర్మార్గపు ఆలోచనతో ముందుకు వెళ్లారో వాళ్ళకైతే కఠినంగా శిక్ష పడాలని ఈ బాధితులంతా కూడా కోరుతున్నారు. కెమెరా పర్సన్ శేఖర్తో లక్ష్మి, సుమన్ టీవీ.